హాయ్ ఎవ్రీవన్, నేను నగీనా. వెల్కమ్ టు మల్టీటాస్క్ మామ్ ఛానల్. ఈరోజు మనం గుడ్ నైట్ రీఫిల్స్ని పారేయకుండా వాటిని ఉపయోగించి బెడ్రూమ్స్లో లేదా మీకు ఎక్కడైతే మీరు డెకరేట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో ఈ గుడ్ నైట్ రీఫిల్స్ని ఉపయోగించి డెకరేషన్ చేసుకోవచ్చు అండి. సో అది ఎలానో చూద్దాం. సో ఫస్ట్ ఈ రీఫిల్ టాప్ పై టాప్ని తీసేసేయాలి, పారేసేయాలి. ఆ తర్వాత స్టిక్కర్ని కూడా తీసేసి క్లీన్ చేసుకోవాలి బాటిల్ని. అయితే బాటిల్ని క్లీన్ చేయాలనుకుంటే మీరు హ్యాండ్ వాష్ని వాడచ్చు, లేదంటే కనుక డిష్ వాష్ లిక్విడ్ అయినా ఒక డ్రాప్ వేసి క్లీన్ చేసి ఎండలో ఒక రోజు పాటు ఎండబెట్టాలి. ఆ తర్వాత ఒక రోజు తర్వాత వీటిలో బాటిల్లో వాటర్ ఫిల్ చేసి ఫుల్గా మీరు ఏదైతే ఇండోర్లో పెట్టుకోవాలనుకున్న ప్లాంట్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని మనం ఇందులో పెట్టుకొని మనం డెకరేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను మనీ ప్లాంట్ తీసుకున్నానండి. ఇది చాలా ఈజీగా మన అందరి ఇళ్ళలో దొరుకుతుంది. సో కాబట్టి మనీ ప్లాంట్ అనేది కట్ చేసుకొని నోట్ కింద ఈ విధంగా చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని బాటిల్లో పెట్టేసుకోవాలి. అంతేకాదండి, మనీ ప్లాంట్ అయితే ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, అలానే ఎయిర్ ప్యూరిఫైర్గా పనిచేస్తుంది. సో అందుకని ఇక్కడ నేను మనీ ప్లాంట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకొంచెం గుబురుగా కనిపించాలంటే ఇంకొకటి కూడా పెడితే బాగుంటుందండి. సో అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం విడిగా మన డెస్క్ దగ్గర అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకెక్కడ కావాలంటే అక్కడ కింద అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను వాల్ అంటే మన గోడ మీద ఎలా పెట్టాలంటే ఇక్కడ చూపిస్తుంది. ఇది వచ్చేసి హార్ట్ బ్లూ గన్ అండి. దీన్ని ఉపయోగించి మనం వాల్కి అంటించవచ్చు. సో ఇది నేను టీవీ పక్కన ఇలా అంటిస్తున్నాను. సో ఇలా పొడుగ్గా ఈ గ్లూతో ఈ విధంగా పెట్టి దానిపైన ఇది అంటించేయడమే. ఆ తర్వాత కింద కొంచెం బేస్ కూడాను కొంచెం లైట్గా గ్లూను యూజ్ చేసి అక్కడ కూడా కొంచెం ఒక డ్రాప్. ఈ విధంగా అంటించుకోవాలి. అంతేనండి, ఇట్లా నేను ఒక 4 కలెక్ట్ చేశాను. సో వీటన్నిటిని కూడా ఈ విధంగా అంటించేసుకున్నాను గోడకి. ఇవి టీవీ పక్కన చాలా బాగున్నాయి. ఇక్కడ వీడియోల కన్నా రీల్గా కూడా ఇంకా చాలా బాగున్నాయండి. ఆ తర్వాత ఇలా కట్ చేసి ఇలా వాటర్లో పెడితే అండి, మనీ ప్లాంట్ అనేది 1 వీక్లో మనకి కటింగ్ కింద వేర్లు అనేది రావడం మొదలవుతాయి. అయితే వీటి వాటర్ అనేది మనం వీక్లీ వన్స్ చేంజ్ చేయాలి. వేర్లు వచ్చిన తర్వాత 1 మంత్కి ఒకసారైనా చేంజ్ చేయొచ్చు. మీరు చేంజ్ చేయాలనుకుంటే కనుక మీరు వీటిని తీసేసి అంటే గోడ నుంచి పీకి వాటర్ మళ్ళీ ఫిల్ చేసి పెట్టచ్చు, మళ్ళీ సేమ్ ప్రాసెస్. లేదంటే కనుక మన ఇంజెక్షన్ పిల్లర్స్ ఉంటాయి కదండి, సో వాటితో పైకి వాటర్ లాగేసి మళ్ళీ వాటర్ సేమ్ అదే విధంగా ఫిల్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ చిన్న ఐడియా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీకు కావాల్సిన షేప్లో మీరు వీటన్నిటి కలెక్ట్ చేసి ఈ విధంగా గోడ కంటించుకోవచ్చు. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ బాయ్.